తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంపై దాడిని నిరసిస్తూ గండేపల్లి మండలంలో రాష్ట్ర తెలుగు యువత నాయకులు కోర్పు సాయితేజ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. వారిని గండేపల్లి ఎస్ఐ శోభన్ కుమార్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా కోర్పు సాయితేజ మాట్లాడుతూ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతిల నెహ్రూ పిలుపు మేరకు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వైసీపీ గుండాలు చేసిన దాడిని ఖండిస్తూ శాంతియుతంగా బంద్ నిర్వహిస్తున్నామన్నారు. अंदर की नमस्कार अंडी चूसक निदे मंगलगिरी जी पटाभिगार इंट जी विशाखपट जी लेकिन मन हिंदूपूर् बालकृष्ण गार कैंप आफीस में जी चला अमानुष्य संघटन केवल एंटे अवतलोड़ माटाते भयप्रांत इंकेवरो माटाड़ो लेकिन प्रश्न वाल नोर लोकेदा वाल एनना तिटा प्रतिपक्ष नायक चंद्रबाबु नायडु गारु अवतल व्यक्ति मतलाते दीजु इदे संघटन मेम का अधिकार उसे मम्मी एंत दूषित कहींसम डीजीपी यानी लेते सीएम का एवरो दी समाधान दी दी आंसर चपट्ले गुर्तपेको जगनमोहन रेड्डी गुर्तपेको दी पद रेट चूपस्ताजु समय नीति काबट्टी मिम्मली इष्टू पुलिस अड्डी एदो साधिदा रेप प्रती तेलुगुदेश कार्यकर्ता प्रती तेलुगुदेश युवत दी पद रेट चूपस्ता अंदर ये वदली समस्या ले ये वदलेस्तारो चंद्रबाबु नायडु गारु मेत्तन अंदर कल्पकोनिपोतारो आयन अहिंस अंटारेमो तेलुगु युवत मात्रं वदली परिस्थिति गानी प्रसक्ति गानी लेदु ज्योतिल नेहरू गारु आपिन ज्योतिल नवीन गारिनि तीसुकोनि मेमु ముందుకెళ్తాం కానీ ఆగి పరిస్థితి ఉండదు ఎట్టి పరిస్థితిలో దీనికి 10 రెట్లు చూపిస్తాం ఏది పోలీసులు మమ్మల్ని ఇంటి హౌస్ అరెస్ట్ చేయొచ్చు మేము ఎక్కడిక తప్పించుకొని వచ్చాం మా ఎంటి రామారావు గారికి చాలా విపరీతమైన అవమానం జరిగినట్టే తెలుగుదేశ కార్యకర్తకి అవమానం జరిగినట్టే దీనికి 10 రెట్లు చూపిస్తాం తద్యం జై ఎంటిఆర్ జై టీడీపీ జై నెహ్రూ